హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, ఇలా రవితేజ అన్న సెలబ్రేషన్ అయితే రచ్చ రచ్చ అవుతుంది. ఒకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవితేజ అన్న సెలబ్రేషన్ జరుగుతుంది. చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా ఉండబోతుందో. వాళ్ళ ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం. టైలర్ అయితే మామూలు లేదు, టైలర్ రెస్పాన్స్ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హలో హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా మ్యామ్. సార్, ఎలా ఉండబోతుంది సార్ ఈగల్ మూవీ? అద్భుతంగా ఉండబోతుంది. ఫిబ్రవరి అనేది మీరు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ కి ఫీస్ట్, అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా ఫీస్ట్. అసలు ఈ సార్ రవితేజ గారిని చూస్తే అసలు ఆ గెటప్ ఆ సెటప్ మొత్తం చేంజ్ చేసేసి సార్. కంప్లీట్ చేంజ్. ఈవేళ కూడా కంప్లీట్ రవితేజ గారికి ఇంగ్లీష్ సాంగ్ ఇచ్చాం కదా, సో సినిమా కూడా చాలా ఫ్రెష్ గా కొత్తగా ఉండబోతుంది. ఓకే సార్, వెయిటింగ్ సార్. షూర్ షూర్ షూర్, ఐ యామ్ ఆల్సో వెయిటింగ్. థాంక్యూ సో మచ్. ఒకంటే వచ్చేటోళ్ళు ఈగిల్ అనేది సస్పెన్స్, యాక్షన్, డ్రామా అండ్ లవ్ అన్ని కలిపి ఉండబోతుంది. సో ఫిబ్రవరి కమర్షియల్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. హ్యాపీ బర్త్డే టు రవితేజ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఐ లవ్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది బ్రో సెలబ్రేషన్ రవితేజ అన్న బర్త్డే కదా? ఎలా చాలా ఎక్కడి నుంచి వచ్చిన బ్రో? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? శ్రీరామ్నగర్ నుంచి వచ్చాను. అన్నకి ఎప్పటి నుంచి ఫ్యాన్ నువ్వు? నేను పుట్టక ముందు నుంచే ఫ్యాన్. పుట్టక నుంచి నా పుట్టుకే పేరు పెట్టేశా. నేను రవితేజ ఫ్యాన్ అవడానికే పుట్టా. నేను రవితేజ ఫ్యాన్ అవడానికే పుట్టా అంతే. ఈగల్ టైలర్ విషయం ఎలా అనిపిస్తున్నా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు 9వ తారీఖు వస్తుంది కదా, అంటే కొందరు మీమ్స్ లో టైలర్ బాగాలేదు, కొందరు అట్లా అంటున్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏమంటావు నా అప్పుడు అనమాటలు? నేనేం చెప్పలేను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. టైలర్ చూసా బ్రో ఈగల్? చూసా బ్రో. ఎలా అనిపిస్తుంది? వేరే లెవెల్ బ్రో. చాలా బాగుంది బ్రో. అసలు మొత్తం సారి గెటప్ మొత్తం చేంజ్ చేసేసారు, వేరే ఉంది బ్రో. రవితేజ అన్న సినిమాలు అన్ని సినిమాలు మీ ఫేవరెట్ సినిమాలు? ఇడియట్. ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాం. మేము కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చాము 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి, బట్ మిస్ అయ్యాం అన్నమాట సో రవితేజ ఫోటో దిగడానికి. సో అలా ఈగల్ టైలర్ చూసాం. ఎస్పెషల్లీ చాలా బాగుంది ఈసారి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ సినిమాలో గన్స్ చాలా యూజ్ చేశారు, అండ్ ఇంతకు ముందులాగా లేదు. వేరే లెవెల్, డిఫరెంట్ ఉంది, వేరే లెవెల్ ఇది. ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న, వేరే లెవెల్. అసలు వెపన్స్ మాత్రం గట్టే వాడిరు ఈ మూవీలో. అన్న మీ పేరన్నా? యేసు అండి. ఎక్కడ నుంచి వచ్చిన? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. నాది వచ్చేది ఐటీలైన్ కాలనీ. అన్న ఈగల్ టైలర్ చూసిన అన్న? చూసాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. రవితేజ గారి కెరీర్ లో చాలా డిఫరెంట్ మూవీ. చూస్తే టైలర్ చూస్తేనే అర్థమవుతుంది అందరికి, ఎంత మాస్ ఉంటుందో ఎంత అది ఉంటుందో తెలుసు. ఎంత స్టైలిష్ గా, చాలా స్టైలిష్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి అన్న, రవితేజ అన్న అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటన్న? అన్ని సినిమాలు దాంట్లో ఎత్తుకోవడం కష్టం. దాంట్లో ఎత్తుకోవడం కష్టం. చాలా నచ్చిన సినిమా ఈడియట్. ఈడియట్ ఒక క్యారెక్టరైజేషన్ చెప్పాలంటే ఈడియట్ క్యారెక్టరే వేరే. అది ఎలా అనిపిస్తున్నాయి సెలబ్రేషన్స్? చాలా బాగుంది, చాలా మంది వచ్చారు. చాలా సార్ ఒక్కడే రాలేదు, ఆయన వచ్చుంటే బాగుండేది, ఆయన ఒక్కడే రాలేదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పేరు బ్రో? లక్ష్మణ్ బ్రో. మాస్ మహారాజా ఫ్యానా బ్రో? హ్యాడ్ ఫ్యాన్ బ్రో. చెప్పు బ్రో, ఎలా ఉండు, ఎలా చూసినా బ్రో ఈగల్ టైలర్? చూసా బ్రో, ఇప్పటికి 100 సార్లు చూసా బ్రో. ఎలా గూస్ బంప్స్? గూస్ బంప్స్ థియేటర్ అలాంటి బద్దలైపోతాయి అంతే. ఎలా అన్న బర్త్డే? అన్న బర్త్డే మామూలుగా ఉండదు. చూడండి బ్రో, లోపల ఆల్రెడీ హంగామా జరుగుతుంది. జై రవితేజ, జై మాస్ మహారాజా. నీకు రవితేజ అన్న దాంట్లో ఒక మంచి, అంటే నీకు చాలా ఇష్టమైన సినిమా ఏంటంటే అన్ని సినిమాలు ఒక్క సినిమా ఇష్టమైనది అంటే రవితేజ అన్న సినిమాలో ఎక్కువైన నేను ఇంత మూవీ. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది కాబట్టి నేను ఇంత మూవీలా. నేనింత కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామ సాంగ్. లాస్ట్ ఒక మాట చెప్పండి రవితేజ అన్న గురించి. అంటే రవితేజ అన్నయ్య అందరినీ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళ సినిమా ఆడాలి, మన సినిమా ఆడొద్దు అలాంటివి అలాంటివి ఏమి ఉండదు. అందరిని సమ్మానం చేసుకున్నావు కాబట్టి ఆయన ఫిబ్రవరి 19కి వేసుకున్నాడు ఆయన ఆయన మూవీ. ఎన్ని మూవీలు రిలీజ్ అయినా కానీ కాదు ఖచ్చితంగా పట్టు మాది రావాలి అని అనుకుంటే వస్తుంది. కానీ అందరూ బాగుండాలి అని అనుకున్నాడు కాబట్టి ఆయన తప్పుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలేసిండు వాళ్ళ సినిమాలు ఆడి. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, సెలబ్రేషన్ ఎలా ఉందన్న? చూసినావు కదా, బాగానే ఉంది సెలబ్రేషన్. ఎలా అనిపిస్తుంది ఈగల్ టైలర్ మీరు చూసింది అన్న? ఎలా అనిపిస్తుంది? బాగుంది ట్రైలర్ కూడా. పేరు పెట్టి అవసరం లేదు ట్రైలర్కి. అదే బాగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ట్రైలర్ మాత్రం. సినిమా కూడా బ్లాక్ బస్టరే. ఫిబ్రవరి 9కి వరల్డ్ వెల్కి రిలీజ్ అవుతుంది. ఇలాంటి స్టైలేజ్గా వచ్చే సినిమా ఈగల్ సినిమా. రవితేజ నా కెరియర్లో ఫస్ట్ మూవీ. ఆయన డిఫరెంట్ లుక్లో ఉన్నాడు. ఇప్పుడు సాంగ్ లాంచ్ కూడా బాగుంది, థీమ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం కూడా బాగుంది. మా మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చారు మహబూబ్నగర్. అంటే ఇప్పుడు టైలర్ చూసింది అన్న, అంటే రవితే అనేది మంద కూడా దాడుతా అంటారు అన్న సినిమా? పక్క 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 దాడుతుంది, 100% దాడుతుంది. కానీ కొన్ని రూమర్స్ వల్ల ఏమైతే అంటే కొంత ఏం చేశారు అంటే కొంతమంది ఆయన మీద పడి ఏడుస్తారు అన్న, ఇంత కొట్టిండు అంత కొట్టిండు అంతే. దాడుతుంది 100%. ఆయన కూడా హీరో, పెద్ద హీరోవే. ట్రోలింగ్ అన్న టైలర్ బాగా కొంత చేసుకునే వాళ్ళకి చేసుకున్నందన్న మా కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది.
పండిల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెయిన్ లీడ్ వస్తారు, అది అంతే అందరం తప్పు ఉంటాం. ఓకేనా? అంతే. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చేద్దాం సినిమా కోసం అందరం. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది ట్రైలర్? ఈ సెలబ్రేషన్స్ ట్రైలర్ ఏదో అనుకోని. మొదటగా ఈ మీడియా సహోదరులకి అలాగే కూడి వచ్చిన మన ఫ్యాన్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారం. అలాగే ఈ రవితేజ గారు మనకి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నగారు పుట్టినరోజు వచ్చిందంటే చాలా మనకి గ్రేటు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ వేడుక జరుపుకుంటున్నందుకు అన్నగారికి, అలాగే ఇక్కడ కూడి వచ్చిన మతి ఒక్క సహోదరుకి, ఫ్యాన్స్ అందరికీ కూడా అన్నగారికి మా తరపు నుంచి హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈ సినిమా 200 డేస్ రావాలని కోరుకుంటూ అన్నయ్య, నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత అలాగా అందరినీ ఆదరిస్తావో అనే కొత్త డైరెక్టర్లు రావడానికి కారణం నువ్వేనన్నయ్య. కానీ అందరికీ భవిష్యత్తున్నావు, నీ భవిష్యత్తు ఈ సంవత్సరం నుంచి ఇంకా చాలా బాగుండాలని, అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని అనయ్య మేమందరం ఫ్యాన్స్ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామనయ్య. మాది పశ్చిమ గోదావరి జిల్లా అనయ్య, మేము తణుకు మండలం నుంచి వచ్చామనయ్య. నీకోసం నిన్ను చూడాలని ఆశపడుతున్నాం. కానీ అనయ్య ఒక్కటి, నీవు నీ ఫోటోషూటు మా అందరికీ ఎప్పుడొకప్పుడు ఇస్తావని ఆశతో ఎదురు చూస్తున్నామనయ్య. ఈ వీడియో సహోదరులందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు.